పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం దూళ్లిపాళ్ల సచివాలయంలో టీడీపీ వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ మొదలైంది. ఓట్ల తొలగింపు విషయంలో వివాదం తలెత్తింది. టీడీపీకి చెందిన 180 ఓట్లు తొలగించాలని, టీడీపీకి చెందిన 180 ఓట్లు చెల్లించాలని వైసీపీ నాయకులు ఫామ్ 7 దరఖాస్తు చేశారు. ఫామ్ 7 పై అధికారులు సచివాలయానికి రాగా వారి సమక్షంలోనే టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నాయకులు దాడికి దిగారు. దాడిలో 6 స్వల్ప గాయాలయ్యాయి. దీంతో గ్రామంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. వైసీపీ నాయకులు ఫారం 7 180 ఓట్లు తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు తీయటానికి పెట్టడం జరిగింది. దీని మీద మేము ఎలక్షన్ కమిషనర్ వెన్నాదేవి వచ్చినప్పుడు కంప్లీట్ ఇవ్వడం జరిగింది. కంప్లీట్ ఇచ్చినప్పుడు ఆయన కంచేటి జగన్నాథం అనే అతన్ని బతికున్న పర్సన్నే చనిపోయినట్లు మన బండ్లమూడి జానకిరామయ్య అనే అతను ఫారం 7 పెట్టడం జరిగింది. అతని మీద ఏం యాక్షన్ తీసుకుని అధికారులు తీసుకోకుండా యువతల ఎంఆర్ఓ గారు గ్రామ సచివాలయంలో ఇరు వర్గాలను పిలిచారు. పిలిచి మాట్లాడటానికి పిలిస్తే మేము కూడా వెళ్ళటం జరిగింది. మేమేం చెప్పామంటే వాళ్ళు వైసీపీ వాళ్ళు పెట్టిన ఫారం 7 ఎక్కడ వేరే చోట ఏదన్నా 2 ప్రూఫ్ ఉంటే తీసేయమని చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ అధికారులు ఏకపక్షంతో ఈ తీసేయటానికి వైసీపీ నాయకులు ఒత్తిడి మా అధికారులు వైసీపీ నాయకులు ఒత్తిడి తీసుకొచ్చారు ఎంఆర్ఓ గారి మీద. కానీ మేము దాన్ని అడ్డుకున్నాము. వాళ్ళు మా మీద వచ్చి దాడి చేయడం జరిగింది.